ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో ఇక ఫైనల్ పోర్ ఒక్కటే మిగిలింది క్వాలిఫైర్ టూ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది రేపు ఆదివారం ఫైనల్లో గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో ఆసక్తికరంగా మారిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ ఎట్టకేలకు ముగిసింది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ పై ఘన విజయం సాధించింది దీంతో ఓటమితో ఆర్సీబీ ఇంటికి చేరుకోగా ఆర్ఆర్ జట్టు ఫైనల్ కు చేరుకుంది ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ బ్యాట్స్ జోస్ బట్లర్ సెంచరీ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుబడ్డాడు అరవై బంతుల్లోనే నూట ఆరు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఈ సీజన్ లో నాలుగో సెంచరీ కాగా ఐపీఎల్ కెరియర్ లో ఇది ఐదవ సెంచరీ ఇకపోతే మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై జోస్ బట్లర్ స్పందించాడు నేను చాలా తక్కువ అంచనాలతో ఈ సీజన్ లోకి వచ్చాను కానీ చాలా శక్తి మరియు ఉత్సాహంతో ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను ఇంత గొప్ప జట్టుతో ఈ సీజన్ ఫైనల్లో నేను నిలబడడం చాలా ఆనందంగా ఉందని బట్లర్ తెలిపాడు ఇక నేను ఈ సీజన్ మొదట్లో మంచి ఫామ్ లో ఉన్నాను అయితే మధ్యలోకి వచ్చేసరికి ఒత్తిడికి లోన్ అయ్యానని అందుకే కొన్ని మ్యాచ్ల్లో రాణించలేకపోయానని అన్నాడు అయితే కోల్కతాకు వెళ్లడం మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడినప్పటికీ ఆ ఇన్నింగ్స్ నాకు మంచి ఫామ్ ను అందించింది ఆ ఇన్నింగ్స్ ఈ రోజు విశ్వాసాన్ని పెంచిందని ఆర్సిబి పై చెలరేగేలా చేసిందని బట్లర్ చెప్పుకొచ్చాడు ఇక ఫైనల్లో లక్ష మంది ప్రేక్షకుల సమీక్షంలో గుజరాత్ పై థ్రిల్లింగ్ విజయం సాధించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు అలాగే నిన్న మ్యాచ్ కు ముందు కూడా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ పై మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసింది అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని మేం మొత్తం ఫామ్ లో ఉన్నామంటూ ఈ రోజు ఆర్సిబి పై మాదే గెలుపు అంటూ మ్యాచ్ కు ముందే జోష్ బట్లర్ అన్న విషయం తెలిసిందే తాను అన్నట్లుగానే మంచి వ్యూహాలతో పై రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అవలంబించి మంచి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని ఫైనల్లో నిలిచింది